Hi friends please subscribe to Amravati Media and press the bell icon for more latest updates TDP versus YCP Delhi ke Vedika తమ పార్టీ కార్యాలయాలపై దాడుల అంశాన్ని చంద్రబాబు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనిని ఏపీలోనే కాకుండా జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని నిర్ణయించారు ఇందుకోసం ఢిల్లీ యాత్రకు చంద్రబాబు సిద్ధమయ్యారు ముప్పై ఆరు గంటల దీక్ష చేసిన చంద్రబాబు పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు ఢిల్లీలో రాష్ట్రపతితో పాటుగా ప్రధాని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లను టీడీపీ కోరింది అందులో ఈ నెల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఖరారైంది రాష్ట్రంలో ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు అమలు చేయాలని కోరనున్నారు మొత్తం పద్దెనిమిది మందితో కలిసి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు వ్యవస్థలపై జరుగుతున్న దాడులు ఆర్థిక పతనంపై రాష్ట్రపతికి నివేదిక ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు అయితే తొలుత దీక్ష ముగిసిన వెంటనే ఢిల్లీ వెళ్లాలని భావించారు కానీ ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఢిల్లీలో చంద్రబాబుతో సహా టీం సభ్యులు ఉండనున్నారు రాష్ట్రపతి వద్దకు ఐదుగురు సభ్యులతో కలిసేందుకు అనుమతి లభించింది ఇక ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు ఇప్పటి వరకు ఖరారు కాలేదు కానీ ఢిల్లీ వెళ్లేందుకు ఇంకా రెండు రోజుల సమయం అక్కడ రెండు రోజులు ఉండనుండడంతో అపాయింట్మెంట్ లభిస్తుందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు దీనికోసం టీడీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు అమిత్ షా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు ఆయన ఈ నెల ఇరవై ఐదు వరకు కాశ్మీర్లోనే పర్యటించేలా షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయింది దీని కారణంగానే ఇరవై ఆరవ తేదీ సైతం చంద్రబాబు టీం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్తో జత కట్టారు ప్రధానిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచి ప్రధాని మోదీ షాతో చంద్రబాబు ప్రత్యక్షంగా కలవలేదు ఇప్పుడు ఢిల్లీలో వారి అపాయింట్మెంట్లో తీసుకున్నట్లుగా మాత్రమే చెబుతున్న టిడిపి నేతలు కలుస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు రాష్ట్రపతితో పాటు ఇంకా ఎవరెవరిని కలవాలి అనే దానిపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది ఈ సమయంలో రాజకీయంగా ఎవరిని కలిసినా కొత్తగా సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైనట్లు విశ్వసనీయ సమాచారం ఇదే సమయంలో వైసీపీ సైతం అలర్ట్ అయింది ఇప్పటికే వైసీపీ ఎంపీలు ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం ప్రారంభించారు టీడీపీ అధికార ప్రతినిధి సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తదనంతర పరిణామాలపైన క్లారిటీ ఇచ్చినట్లు వైసీపీ నేతల నుంచి అందుతున్న సమాచారం ఈ ఢిల్లీ పర్యటనలో అనుకున్న విధంగా ప్రధాని అమిత్ షా అపాయింట్మెంట్లు దక్కితే ఇక కొత్త రాజకీయ సమీకరణాల దిశగా చంద్రబాబు వేగంగా అడుగులు వేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అదే ఢిల్లీలో వారిద్దరి నుంచి సానుకూల స్పందన లేకుంటే చంద్రబాబు వ్యూహాలు ఏపీకే పరిమితమయ్యే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు ఢిల్లీ టూర్ మొత్తంగా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది అక్కడ టీడీపీ నేతలకు లభించే స్పందన ఆధారంగా సీఎం జగన్ సైతం తన వ్యూహాలను ఖరారు చేయనున్నారు ఇప్పటికే వైసీపీ ఎంపీలు కొందరు ఢిల్లీలో మోహరించినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు ప్లాన్కు కౌంటర్ ప్లాన్తో వైసీపీ సిద్ధమవుతోంది దీంతో ఆ రెండో రోజులు ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది